హైదరాబాద్లో హైడ్రాక్ అయితే సామాన్య జనాలు కానీ ఇతర వ్యక్తులు కానీ తీవ్రంగా నష్టపోతున్న సన్నివేశం అయితే ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా ఒక సంబంధించిన ఒక శానిటరీకి సంబంధించిన ఏదైతే సామాగ్రి ఉంటుందో దానికి సంబంధించిన ఒక గోదాం అయితే ఇక్కడ ఉంది. గోదాం అయితే పూర్తిగా అంటే వాళ్ళు చెప్తున్నా కూడా సార్ అంటే ఇక్కడ ఉన్న సామాగ్రిని మొత్తం వేరే చోటు తరలిస్తామన్నా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక ద్వంద్వ వైఖరితో వాళ్ళైతే మొత్తం చెప్తున్నా కూడా వాళ్ళు వేడుకుంటున్నా కూడా ఇక్కడ సామాగ్రిని అయితే ఇక్కడే ఉండి మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యే రీతిలోనైతే వాళ్ళు ప్రదర్శిస్తున్నారనేది ఇక్కడ కొంతమంది దీనికి గోదాంకు సంబంధించిన ఇదేమన్నా అయితే చెప్తున్నారు. అన్న చెప్పండి, అసలు హైడ్రా మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చిందా మరి? మాకేం నోటీస్ ఏమి ఇవ్వలేదు అండి. నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొద్దున్న మాకు తెలిసి వస్తే మేము చెప్పాము, మాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి సార్, మేము గోడ ఖాళీ చేసుకుంటామంటే ఎవరు మా మాట ఇంది లేవు. అసలు మా మాట ఇంది లేవు, అసలు పక్కన రాని కూడా లేవు. ఇక్కడ మొత్తం మాది మొత్తం గొడవ మొత్తం పలుకొట్టారు, మొత్తం సామాన్ మొత్తం నాశం అయింది, మొత్తం లాస్ అయింది మొత్తము. మేమేమో బిజినెస్ చేసినప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుని వ్యాపారం చేస్తున్నాము, మొత్తం అంతా నష్టపోయినాం మొత్తం. ఇప్పుడు ఎంత మొత్తంలో లాస్ అవ్వచ్చు మీకు? ఇప్పుడు ఏం చెప్తాం, మొత్తం డ్యామేజ్ అయింది. ఇంకా వర్షం పోస్తే మొత్తం లాసే. ఇన్ని కెమికల్స్ బ్యాగు ఒక్కొక్కసారి వర్షం సుక్క పడింది దాని మీద మొత్తం పోతే గట్టిగా అయిపోతుంది, అది మొత్తం లాసే. ఇంకా ఏమున్నది దాని ప్రభుత్వం అంటే మీలాంటి అంటే వ్యాపారస్తుల మీద పడుతున్న అంటే కుట్ర ఎట్లా చూడొచ్చు అంటారు? ఏ ప్రభుత్వం ఏం మంచిగా చూస్తలేదు. మంచిగా చూస్తే వాళ్ళు అయితే వ్యాపారాలు అయితే అట్లా ఎందుకు చేస్తారు? కనీసం నోటీస్ ఇవ్వాలా, లేకపోతే అడిగేసి ఖాళీ చేయరా బాయ్ బాబు, మేము కోలుకోవడం అంటే ఖాళీ చేసేవాళ్ళు కదా మేము. మాకు 2 అవర్స్ టైం ఇవ్వలేదు, అసలు పొద్దున్న 6 గంటలకి వచ్చేసి ముందు పెట్టేసారు. అంటే ఒకవేళ ముందు అంటే ప్రభుత్వం కనుక ముందు మీకు చెప్పుంటే మీరు అంటే సామాన్లు కాల్ చేస్తుంటుండేనా? చేస్తాము, ఎందుకు చేయము? నోటీస్ ఇస్తే చేస్తాము, ఎందుకు చేయము? మేము ఇది రెంట్కి కొన్నాము, రెంట్కి తీసుకున్నాము. మాకేం తెలుసు ఇది కెపిటల్ ఉన్నాయేమో నేను తెలుసు. కనీసం లోపల వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు, కనీసం ఒక నోటీసులు ఇవ్వాలా, లేకపోతే నోడుతూనే అని చెప్పాలా బాబు ఇదిగో ఫలానా ఫలానా ప్రాబ్లం అని నువ్వు ఖాళీ చేయమని చెప్పాలా? చెప్తే కూడా మాకు టైం లేదు, ఇవ్వలేదు. అరే మాకు గంట టైం ఇవ్వండి, మేము సామాన్ తీస్తాము, ఆటో రెడీ ఉన్నాయి, అన్ని బండ్లు రెడీ, మాకు మంచి రెడీ ఉన్నారు, తీస్తామని ఇవ్వలేదు టైం. ఓకే, నెలకి ఎంత కడుతున్నారు రెంట్? నెలకి 30,000 కడతాము. 30 అంటే మీరు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మరి వీళ్ళ యజమానులు చెప్పలేదు మీకు ఇక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్నది, అట్లాంటి విషయాలు మీకు ఏమని చెప్పలేదు? అసలు ఎఫ్టీఎల్ లేదు సార్, ఎఫ్టీఎల్ లేదు. ఇక్కడ పక్కన ఉన్నది నా అదే ప్రాపర్టీ, దానిలో కూడా ఈఎల్సీ క్లియరెన్స్ నా దగ్గర ఉన్నది, ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గవర్నమెంట్ ఇచ్చిన ఉన్నది, అయినా కూడా ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ ఉంటే నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే మేము కూడా కోర్టుకి వెళ్తాము, ఫైట్ చేస్తాము. ఎట్లా వచ్చింది ఎఫ్టీఎల్లో అది నోటీ? ఈ నోటీస్ ఇవ్వకుండా కోర్టు కొడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఓకే, ఆదివారం కదా, ఆదివారం కోర్టులు కూడా. ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే నోటీస్ ఇస్తే నోటీస్తో తెలుసు కదా, మేము కూడా ఫైట్ చేస్తాము. ఇట్లా ఎఫ్టీఎల్ ఎట్లా వచ్చింది? మేము పక్కన ప్రాపర్టీ కొన్నాము, పక్క కూడా మాది సంతది కొన్నప్పుడు మేము అన్ని లీగల్ చూసుకొని తీసుకున్నాము. ఈఎల్సీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేసి సర్టిఫైడ్ కాపీ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది మా దగ్గర. దాని తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా ఎంసీహెచ్ వాళ్ళు ఇచ్చారు, అది ఇచ్చినాక మేము లీగల్ చూసుకొని ఆ పక్కన తీసుకున్న ప్రాపర్టీ మేము లోన్ మీద తీసుకున్నాము. అది మరి అది కూలగొట్టారా? కూలగొట్టే ఎదుని కాదు, ఈ పక్కనే 2 ఒకటే కాదు, ఇది ఇక్కడ రెంట్కి ఉన్నది, అది పక్కనే మాది సొంతం ఉన్నది, కూలగొట్టారు. మరి కనీసం నోటీస్ ఉండాలి కదా. మరి ఇది ఇది గుండారాజా అయిపోయింది మొత్తం, అయింది గవర్నమెంట్ మొత్తం గుండారాజా అయింది. దొంగల నిజమైతే నిజాయితీగా అయితే నోటీస్ ఇవ్వాలా, నోటీస్ టైం ఇవ్వాలా, దాని తర్వాత కోలుకోటు. ఇది దొంగల రాజా గుండారాజా అయింది మొత్తం, దొంగల్లా కొడుతుంది అంతా అంతే. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా గూలగొట్టలేదు. ఆ దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఎట్లా కూడా చూడండి, సామాన్య ప్రజల మీదనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? అర్థం కాదు. అంతే కదా, ఇప్పుడు కనీసం నోటీస్ ఇచ్చేసి కొడితే జనాలకి లాస్ కాకుండా సామాన్ వాళ్ళు సరిగ్గా ఇక్కడ వెరచుట పెట్టుకుంటారో ఏమైనా చేసుకుంటారో. దాని తర్వాత నోటీస్ ఇచ్చినాక మేము ఖాళీ చేయలేదు అంటే మా తప్పు ఉంటుంది. నోటీస్ లేదు, ఏమీ లేదు, అసలు ఛాన్స్ వేయలేదు, ఏం ఛాన్స్ లేదు. ఇక్కడ ఎట్లా చేశారు మొత్తం అంతా? ఎంతమంది అంటే పనిచేసే వాళ్ళు ఉంటారు మీ దగ్గర? మా దగ్గర దగ్గర 30 మంది పని మనుషులు ఉన్నారు. మేము 6 అన్న తమ్ములు ప్లస్ ఒక 20 మంది మా దగ్గర ఉన్నారు పనిచేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు. అంటే ఇదంతా మరి మీరు అంతా షిఫ్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ అంటే మీరు ఇదే సామాన్ తీసుకుపోయి వేరే దగ్గర అమ్ముకోవచ్చు, అంటే నడుస్తుంది వ్యాపారం? ఇంకొక నెల దాకా మాకు సెట్ అవ్వదు మళ్ళీ. ఇక్కడ ఈ సామాన్ అంతా మిక్స్ అయిపోయింది, ఇది వేరే చోట చూడాలా, మళ్ళీ అంతా చదవాలా, మళ్ళీ ఏదో పాడైంది తీయాలా అని మాకు రేపు వచ్చి బ్యాంక్ వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలా మేము? ఇంకా ఎక్కువ అయితే వరి చేసుకొని ఇంకా చవాల్సిన ఉన్నాయి. ఇంకేమున్నది, మేము బయట అప్పు తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నాము. వాళ్ళు రేపు వచ్చి అడిగితే ఎక్కడి నుంచి ఇస్తాం మేము డబ్బులు వాళ్ళకి? అంటే చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్నది ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఏవైతున్నాయో అక్కడ మొత్తం కూడా కొలగొడతాం. లేకుంటే మాకు నోటీస్ ఇవ్వాలి కదా. ఎఫ్టీఎల్ నోటీస్ లేదు, ఇక్కడే ఇక్కడ నోటీస్ ఇచ్చాను చెప్పండి. మాకు నోటీస్ ఇచ్చానని చెప్పచ్చు, నోటీస్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వలేదు, మేము ఇక్కడే 24/7 మాత్రం మా దిబంది ఉంటుంది. సోమవారం శనివారం మాకు సాయంత్రం 9 దాకా కూడా మేము ఇక్కడ ఉంటాము, కుళ్ళ ఉంటుంది గోడౌన్.
నోటీస్ ఇస్తే మేము తీసుకుంటాం కదా, ఎందుకు తీసుకోము, ఇవ్వలేదు. నోటీస్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ మీరు కాల్ చేస్తుంటుంటే ఓకే. మీరు చెప్పండి అన్న, అంటే ఇట్లా అంటే హైడ్రా ఇట్లా చర్యలు తీసుకోవడం మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు మంచిది కాదు ఇది. ఇప్పుడు 2 అవర్స్ 1 గంట ఆగితే మొత్తం ఖాళీ చేసుకుంటాం కదా, టైం కూడా లేవు, అసలు టైం అప్పలేదు. 1 గంట సేపు ఆగితే ఖాళీ చేస్తే మంచి మెటీరియల్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా, లాస్ అవ్వదు కదా. మెటీరియల్ లాస్ పోయినాయి, అది పోయినాయి, మెటీరియల్ ఖరాబ్ అయింది, దానికి లాస్ ఎవరు ఇస్తారు డబ్బులు? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇరగ డబ్బులు మనకి, ఇప్పుడు ఇవన్నీ పగిలిపోయినాయి. ఏ పనికి వస్తే మొత్తం పగిలిపోయి మొత్తం ఏమైతే మొత్తం మనకి పనికి వస్తే మొత్తం ఇది ఇప్పుడు మీరే తీసుకుంటారా డబ్బులు? మీ పగిలిపోయి మీరు తీసుకుంటారా? ఎవరు ఇరగ కదా, అందుకే మంచి ఫ్రెష్ మెటీరియల్ కావాలా? ఎవరు ఇస్తారు బాధ, ఇప్పుడు లాస్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు మనకి 1 అవర్ 2 అవర్స్ టైం ఇస్తే ఖాళీ చేస్తారు కదా. సండే రోజు మార్నింగ్ వచ్చి సరే వచ్చింది, ఓకే పవర్ లేదు దానికి, కానీ టైం ఇవ్వాలి మంచికి, బాబు సమాధానం ఖాళీ చేసుకొని. ఇంతకుముందు ఏమన్నా అధికారులు వచ్చి ఇక్కడ ఏమన్నా సర్వే సర్వే చేసిపోయినారు, కానీ ఇలా ఖాళీ చేసి చెప్పలేదు. సర్వే చేసి వెళ్ళిపోయినారు, గమ్మున వచ్చిందా సర్వే చేసి వెళ్ళిపోయినారు. మాకేం చెప్పలేదు, అట్లా వచ్చేసి వాళ్ళు మొత్తం వచ్చిందారో 4-5 కార్లు వచ్చిందారో వచ్చి ఇట్లా చూసుకుని వెళ్ళిపోయినారు, కానీ ఎవరికి ఏం చెప్పలేదు. కనీసం ఒక మాట చెప్పి ఉంటే ఉంటుంది, మేము తీసేవాళ్ళు కదా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. అది హైడ్రా చేపడుతున్నట్టు చర్యల వల్ల వ్యాపారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అంటే కొంత ముందో ఒక 2 రోజుల ముందో కనుక వాళ్ళకు ఏదైనా నోటీసులు ఇస్తే ఖచ్చితంగా మేము వేరే చోటుకి మార్చుకునే వాళ్ళం, మేము కేవలం రెంట్ ఉండే వాళ్ళమే, మాకు దీనివల్లనైతే తీవ్రంగా నష్టం జరుగుతున్నాయి అయితే వాళ్ళు చెప్తున్నారు.